ఈరోజు శ్రీ శ్రీ నాగోబ దేవస్థానం దగ్గర దర్శనం చేయడం అనేది జరిగింది మరి ఈ దర్శనం ఈ మందిర్ దగ్గర నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే నా మీద అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు ఈ మధ్యన అధికార పార్టీ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ ఒక రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది దాంతో పాటు రేఖా నాయక్ కూడా రెండు రోజుల తర్వాత జాయిన్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి వాస్తవంగా నేను రెండు రోజుల క్రితమే నా యొక్క బయోడేటా పామ్ని తీసుకొని హైదరాబాద్ వెళ్ళి నాగుల పంచమి రోజే నేను సబ్మిట్ చేయడం అనేది జరిగింది దాంతో పాటు ఆ రోజే మా పిసిసి అధ్యక్షుడు రేవంతన గారిని అదే విధంగా సీతక్క గారిని అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల్ని కలవడం అనేది జరిగింది అయితే వాళ్ళ వచ్చే విధానాన్ని కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా రావచ్చు తప్పకుండా వాళ్ళందరిని మేము స్వాగతిస్తాం వచ్చినంత మాత్రాన వాళ్ళకి టికెట్ వెళ్ళిపోతుంది అనేది ప్రచారం చేయిస్తున్నారు సరే అధిష్టానం నిర్ణయాన్ని 100% మేము కట్టుబడి ఉంటాం అధిష్టాన నిర్ణయం ఏది తీసుకున్నా మనం ఇది చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ అమ్ముడుపోనే వ్యక్తి విడమబోజు కాదు మరి కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ విషయంలో దాని స్ట్రెంథనింగ్ చేసే విషయంలో మా భూస్థాయి కార్యకర్తల నుంచి మొదలుకుంటే మండల స్థాయి జిల్లా స్థాయి కార్యకర్తలు కూడా అందరూ కూడా చాలా కఠోరంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలనే ఆలోచనతో పనిచేయడం అనేది జరిగింది గత 30-33 సంవత్సరాలుగా ఇక్కడ కానాపూర్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ గెలవలేదు నా అన్నలు నా తమ్ములు నా చెక్కలు చెల్లెలు కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని చెప్పడం అనేది జరిగింది గెలవాలని తాపత్రయపడుతున్నారు వాళ్ళ ముఖాలను ఆనందం చూడడానికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి గత 33 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంటే దాన్ని రికార్డ్ బ్రేక్ చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం సీరియస్గా పనిచేస్తున్న తరుణంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కొంతమంది బీజేపీ నాయకులు విడమబొజ్జు అమ్ముడుపోయారు విడమబొజ్జు కమిట్మెంట్ అయిపోయింది రేఖా నాయకుడికి ఇక్కడ టికెట్ వస్తుంది అతను ఇదైపోయింది అతనికి ఇనోవా కారు కొనిచ్చారని అనేక రకాలుగా నా మీద విశ్వ ప్రచారం చేస్తున్నారు కాబట్టి నేను నాగోబ సాక్షిగా చెప్తున్న నాగోబ మెట్ల మీద నేను అమ్ముడు పోను రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు తీసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు నాకు ఒక ఆత్మగౌరవం ఉంది ఆ ఆత్మగౌరవంతో బతికేట వ్యక్తిని లేనిపోని అబాడలు చేసేటువంటి వ్యక్తులకి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా మీరు దమ్ము ధైర్యం ఉంటే మీరు పార్టీ పరంగా మీరు పోరాటం చేయండి నా మీద కానీ లేనిపోని విధంగా నన్ను బద్నం చేస్తే మాత్రం మీరందరూ కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే నేను అమ్ముడుపోయే వ్యక్తిని కాదు నేను ఒక నిజాయితీ ఉద్యమకారుడిగా నిజాయితీగా నేను నా ప్రజల కోసం నా కాన్స్టిట్యూన్సీ ప్రజల కోసం అందరికీ సేవ చేయడానికి నేను రాజకీయాలు వచ్చినా తప్పకుండా నేను ఇప్పటి నుంచి కాదు కదా గతంలో ఉద్యమాలు ఉన్నప్పుడు కూడా నేను ఎక్కడ కూడా బ్లాక్మెయిల్ దందలు ఎక్కడ కూడా చేయలే చేయదలుచుకోలేను కూడా ఈరోజు నా మీద నిందలు మోపుతూ నన్ను ఎదుర్కోవడానికి దమ్ము ధైర్యం లేక ఒకరేమో 1/7 చట్టాన్ని ఇది చేశాడని బద్నం చేస్తారు నాంట్రబల్ని అందరినీ భయపెట్టేశారని బద్నం చేస్తున్నారు ఒకవైపు ఆదివాసుల్ని మా వాళ్ళని రెచ్చగొట్టేసి మా కల్చర్ని డ్యామేజ్ చేసే విధంగా ఇంకొకటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడేమో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అని ఒకరు మాట్లాడతారు నేను ఒకటే అంటున్నా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని బతికించేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య బద్ధంగా ఎవరైనా వస్తారు కావచ్చు వాళ్ళందరినీ స్వాగతిస్తాం తప్పకుండా ప్రజాస్వామ్యం ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ రేఖా నాయక్ పోయి బక్కల బయోడేట్ ఇచ్చినంత మాత్రాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం కమిట్మెంట్ ఇవ్వలే మరి ఇన్ని రకాలు జరుగుతుంటే మరి నా మీద ఇట్లాంటి విషప్రచారం చేయడం ఎంతవరకు కరెక్టు కాబట్టి దీని మీద ఎవరైతే మాట్లాడుతున్నారు మూర్ఖులు వాళ్ళందరికీ నేను చెప్తున్నా నేను లొంగ నేను రూపాయి తీసుకొని నేను మాటకి కట్టుబడి ఉంటా ఇప్పటి నుంచి కాదు నేను ముందు నుంచి కూడా ఒకటే మాటతో ఉన్నా తప్పకుండా కానాపూర్ గండ మీద నా కార్యకర్తల విషయంలో
వెలుగుని నింపడమే నా లక్ష్యం, నా వాళ్ళందరి కోసం పనిచేయడమే నా లక్ష్యం, తప్పకుండా టికెట్ కూడా చెప్తున్న నాగోబ సాక్షిగా తప్పకుండా పాజిటివ్గా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని మాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. తప్పకుండా అధిష్టానం ఈరోజు సామాజిక వర్గాల వారికి కావచ్చు, అదేవిధంగా కులాల ప్రతిపాదిక కావచ్చు, అదేవిధంగా రిజర్వేషన్ ఏదైతే ఉందో దారకంగా ఎవరిని ఎక్కడ పెట్టాలనే ఆలోచనతో కావచ్చు, అనేక రకాలుగా సర్వేలు చేయిస్తుంది. సర్వేలను బేస్ చేసుకుని ఈరోజు టికెట్ డిక్లేర్ అయితే అనేది అధిష్టానం చెప్పడం అనేది జరిగింది. తప్పకుండా కష్టపడి ప్రతి ఒక్క కార్యకర్తకి, కేవలం విడమ ఉద్యోగ కాదు, ప్రతి ఒక్క కార్యకర్తకి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. ఆ బాధ్యత తీసుకునే బాధ్యత నేను కూడా తీసుకుంటా, మా అధిష్టానం తీసుకుంటుంది. భరోసా కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, కార్యకర్తలారా మీరెవరు కూడా అద్దరి పడద్దు. రేఖా నాయక్ వచ్చినా ఇంకెవరు వచ్చినా తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసేటోడే వస్తాడు, ఇంకెవరు కూడా రాదు. అదేవిధంగా చాలామంది జాన్సా నాయక్ అని మాట్లాడుతున్నారు. జాన్సా నాయక్ నిజంగా అతను కల్చర్ లేనటువంటి వ్యక్తి. ఈరోజు నేను ఆంధ్రజ్యోతి పేపర్లో కావచ్చు, కొన్ని పేపర్లో నేను చూశా. ఆ పేపర్లో చూస్తే ఏమంటుందంటే రేఖా నాయక్ గారు అదేవిధంగా రాతో రమేష్ మాట్లాడే మధ్యన చెప్తున్నా, మాకు కులాల మీద కానీ మతాల మీద కానీ చిచ్చు పెట్టే మాకు ఆలోచన లేదు. మేము క్రిస్టియన్ని ప్రేమిస్తాం, హిందువుల్ని ప్రేమిస్తాం, సీఖ్ని ప్రేమిస్తాం, ఆదివాసిని ప్రేమిస్తాం, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే గుణం కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉంది. మిమ్మల్ని ఎవరిని కూడా కించపరచాం. కానీ ఈరోజు పేపర్లో వచ్చిన విషయాన్ని మీకు అందరికి తెలియపరుస్తున్నా, జాన్సన్ నాయక్ అనే క్యాండిడేట్ అసలు ఎస్టీ కాదని పేపర్లో వచ్చిన ప్రకటన ఈ ద్వారా నాకు ఈరోజు తెలిసింది. ఇప్పటి వరకు జాన్సన్ నాయక్ నేను ఎస్టీ కావచ్చు అని అనుకున్నా, కానీ ఎస్టీ కాదని పేపర్ ముఖంగా ఈరోజు తెలిసింది వారు చేసే ఆరోపణలు బట్టి. కాబట్టి సోదరులారా, కులాల విషయంలో నేను వెళ్ళదలుచుకోలేను, కానీ వీళ్ళు కేవలం కులరాజీ చేయడానికి సిద్ధమైనరు. తప్పకుండా రాతూరు రమేష్ చేసేది కూడా రేపదే, తప్పకుండా క్రిస్టియన్ల మీద తిరగబడడం, అదేవిధంగా లేకపోతే ఆదివాసుల మీద చిచ్చు పెట్టడం, ఇవన్నీ కుట్రలో భాగంగా జరుగుతున్నాయి. దీన్ని ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఆదివాసి సోదరుల కొడుకు బాయి కానీ దాదాపు శైలడు తగ్గ సంతృప్తున్న విజ్ఞాపి తీసేమంటారు, నా మీద అనేక రకాలుగా ఆరోపణలు తీసేమంటారు. నేను పోను, శ్యామ్ నాయక్ ఎత్తోరు, రేఖ నాయక్ ఎత్తా, నన్ను నాగోబ సాక్షిగా వేక్షమంతో, తన మెడకా నిలుచుకుని వేక్షమంతో, నన్ను బోని రూపాయిగిరి అమ్ముడు సోనం, తప్పకుండా బోన్ గడ్డలకి రూపాయి ఏతాం, తప్పకుండా సాతర్ శాఖగా హీన శాఖ తప్ప బోన్గాని రూపాయి ఏతా లక్ష సిద్ధంగా తెలియజేయ. ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి తీసేమంతాను. కాబట్టి బాయి కానీ దాదలేరు, అనేక రకాలుగా నాకు అబండలకు వేహం లాసి వాటాన్ లాసి ప్రయత్నం తీసేమంతారు. తేనికి మీరు సందిగా ఆలోచనకి ఏమిటు? నన్న కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం బదలి ఎత్తికి తను కట్టుబడి అంతం. తప్పకుండా నేను సర్వే అయ్యి బదలి జరగమంతాము. సర్వేల ప్రకారంగా నేను టికెట్ల పైన జరగంత కాబట్టి కువెల్ట్రీ కుట్ర పంచుకును. నేను మరి బదైతే ఆలోచనతో ముందుహంజమంతరు ఆలోచనతో విరుద్ధంగా నా పూర్వ విష ప్రచారం కేయాలని ప్రయత్నం చేసేమంటారు. కాబట్టి నారనాడును పాటలకు రెండు కై జోడికి వేసేమంతాం. పాటలకి దాదాపు మీరు ఇంజోక ఆలోచనకి ముంజోక మాకు ఆశీర్వాదం సేమ్ కాంగ్రెస్ పార్టీతో. తప్పకుండా మేము బదల్కి అనే చీసి తుహంతం, తప్పకుండా అస్కవేరి నిద్ర పొలం మమ్మ నర్వం, తప్పకుండా మీ సేవకి అలాసిన కాంగ్రెస్ పార్టీ జయనాథం తప్ప బోను అమ్ముడు సొన్న లాసియో బోను బతంకి అలాసియో నన్ను కాంగ్రెస్ పార్టీ జయ నాయమకి. తప్పకుండా మా ఊరు సర్వీస్ ఇవ్వాలి నా బాధ్యత. తప్పకుండా చెండి మెడగా నన్ను వేస్తేమంతం కెసలాపూర్ సాక్షిగా నన్ను అమ్ముడు సొన్న మళ్ళా మళ్ళా వేస్తేమంతం. అదేం లాసి బోరైన హక్నావాసి నా గురించి విష ప్రచారం కీనిడితే తప్పకుండా నాటం పాటలని బాయికే మెరడు తగ్గిన గుణపాఠం వెకిటి జరిగినే నాగబ సాక్షి మీకు సందీకుని విజ్ఞాపి తీసేమంతం. సందీకుని రామ్ రామ్, జయ సేవ, జయ గౌణమన, జయ పెరసభ, జయ జయ కాంగ్రెస్, జయ రేవ.